Welcome to my channel. In this channel I produce videos on science and technology, abroad education, job vacancies and scholarships from different universities in the different countries. Rendo dasa corona vijrumanaku Narendra Modi gare karanam. ఎన్నికల్లో గెలిచేందుకు జాగ్రత్తలు గాలి కుదిలారు. రెండవ వేవ్ ముందే తెలిసిన సన్నద్ధత లేదు. కుప్పకూలిన ఆరోగ్య మౌలిక సదుపాయాలు. భారత్లో కొత్త మ్యూటెంట్లు వస్తే 30 దుమ్మెత్తిపోస్తున్న అంతర్జాతీయ పత్రికలు. నిన్నటిదాకా భారతదేశం ప్రపంచ దేశాల దృష్టిలో కరోనా నుంచి రక్షించే ఒక ఆపన్న హస్తం. మొదట ప్రాణాధార మందులను అందించింది, తర్వాత కాలంలో వ్యాక్సిన్లను అందించింది. ప్రపంచ మానవాళిని రక్షించడంలో తన పాత్ర పోషిస్తున్న బాధ్యతాయుత దేశంగా భారత్ను అందరూ కొనియాడారు. కొద్ది వారాలుగా హఠాత్తుగా పరిస్థితి మారిపోయింది. అంతర్జాతీయ మీడియా దృష్టిలో భారత్ ఒక బాధ్యతారహితమైన దేశంగా నిలిచింది. నిన్నటి చైనాలా నేడు మన దేశం బోన్లో నిలబడుతోంది. రెండో అల కరోనా ముంచుకొస్తున్న విషయాన్ని గత అక్టోబర్లో హెచ్చరించిన భారత ప్రభుత్వం ఎన్నికల జాతరలు, కుంభమేళాలు నిర్వహించి బడులు, ప్రార్థనా మందిరాలు, షాపింగ్ మాల్స్ తెరిచి భౌతిక దూరాన్ని మరిచింది. దాంతో 130 కోట్ల మంది భారత జనాభా ఒక్కసారిగా కరోనా విపత్తుకు గురుత్వ కేంద్రంగా మారిపోతుంది. ఇప్పుడు ప్రపంచంలో నమోదవుతున్న కేసుల్లో కరోనా కేసుల్లో సగం భారత్ నుంచే వచ్చేస్తున్నాయి. మరణాలు కూడా వేల సంఖ్యను దాటిపోయాయి. ఆసుపత్రుల్లో బెడ్లు దొరక్క, ఆక్సిజన్ దొరక్క రోగులు కారిడార్లలోనే మరణిస్తున్నారు. దేశవ్యాప్తంగా శ్మశాన వాటికల్లో రోజంతా చితిమండలు ఎగుస్తున్నాయి. ఇదంతా ప్రపంచ దేశాలను కలవరపెడుతోంది. అంతర్జాతీయ మీడియా కొద్ది రోజులుగా 24 గంటలు ఒకే విషయాన్ని కవర్ చేస్తోంది. అది భారత్లో విజృంభిస్తున్న రెండో అల కరోనా. ఈ దారుణ వైఫల్యానికి ప్రధాని మోడీనే కారకుడుగా నిందిస్తున్నాయి. నిన్నటిదాకా ప్రపంచానికి దారి చూపే ముఖ్య నేతల్లో ఒకరిగా కీర్తి గడించి ఇప్పుడు పశ్చిమ దేశాల మీడియా దృష్టిలో అత్యంత అసమర్థ పాలకుడు అయ్యారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, చేతగానితనం వల్ల భారత్ కరోనా కుప్పంగా మారింది. కొత్త కొత్త కరోనా వేరియంట్లు భారత్లో పుట్టుకొచ్చి సరిహద్దులు దాటి ప్రపంచమంతటికీ ముప్పుగా పరిణమించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కరోనా తీవ్రత ఏంటో 7 ఏళ్ల కిందనే తెలిసింది. రెండవ దశకు 7 ఏళ్ల సమయం ఉన్న మోడీ నిర్లక్ష్యం చేశారని విదేశీ మీడియా మండిపడింది. ముందే తెలిసిన రెండో అలను ఎదుర్కోవడానికి భారత ప్రభుత్వం ఎందుకు సన్నద్ధం కాలేకపోయిందో సమాధానం లేదని ఎకనామిస్ట్ వ్యాఖ్యానించింది. కరోనా విషయంలో మోదీ వైఫల్యాలను ఆయన అభిమానులు కూడా జీర్ణించలేకపోతున్నారు అని పేర్కొంది. ఢిల్లీలోని ఒక ఆసుపత్రి ముందు స్కై న్యూస్ టీవీ లైవ్ కవరేజ్ ఇచ్చింది. తన కళ్ళ ముందే కొద్ది గంటల వ్యవధిలో చికిత్స కోసం ఎదురుచూస్తూ 6 మరణించారని ఆ ఛానల్ విలేకరి చెప్పారు. మీడియాను మోదీ మేనేజ్ చేశారని, అందుకే ఎన్నికలు, కుంభమేళా వంటి జాతరల విషయంలో భారత మీడియా మెత్తగ్గా వ్యవహరించిందని వ్యాఖ్యానించాయి. మోదీ ర్యాలీల గురించి న్యూయార్క్ టైమ్స్ కూడా ప్రస్తావించింది. మోదీ ప్రధానమంత్రి అయ్యాక అంతర్జాతీయ మీడియా నుంచి ఇంత తీవ్రస్థాయిలో విమర్శలు రావడం ఇదే ప్రథమం. ప్రపంచం మొత్తానికి ఔషధాలు ఎగుమతి చేసి గుర్తింపు పొందిన మోదీ ఇప్పుడు తన ఆకర్షణను కోల్పోయారు. భారత్లో కరోనా రెండవ భారీ అలలో మోడీ కొట్టుకుపోయారని లండన్ నుంచి వెలువడే టైమ్స్ పత్రిక వ్యాఖ్యానించింది. వైద్య వ్యాపార వర్గాలు వ్యాక్సిన్లు, మందుల వ్యాపారంతో దోచుకుంటుంటే ప్రధాని మోదీ సర్కారు ప్రేక్షక పాత్ర
పాత్రకు పరిమితం కావడం తీవ్ర విమర్శకు తావిచ్చింది. దేశ ప్రజలంతా కరోనాతో విలవిల్లాడుతుంటే మోదీ అమిత్ షా ద్వయం వేల మందితో ఎన్నికల ర్యాలీలు నిర్వహించడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. బెంగాల్లో ఒక భారీ సభను ఉద్దేశించి మోడీ మాట్లాడుతూ ఇంత భారీ జన సమూహాన్ని తన జీవిత కాలంలో చూడలేదని వ్యాఖ్యానించారు. రెండో అలను ఎదుర్కోవడానికి అన్ని దేశాలు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నాయి. మోదీ మాత్రం ఆ సమయాన్ని 5 రాష్ట్రాల ఎన్నికల నిర్వహణకు వ్యూహాలు రచించడానికి వాడుకున్నారు. మోదీ 20, అమిత్ షా 30 ఎన్నికల ర్యాలీల్లో పాల్గొన్నారు. మోదీ ప్రతిష్టకు ఇప్పటి వరకు తగిలిన అతి పెద్ద దెబ్బ ఇది అని ప్రపంచ మీడియా వ్యాఖ్యానించింది. భారత్లో వ్యవస్థలు కుప్పకూలాయని గార్డియన్ పత్రిక పేర్కొంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విష్ యూ ఆల్ ద సక్సెస్. మే గాడ్ బ్లెస్ యూ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.